ప్రేమించిన పాపానికి నవీన్ని అత్యంత దారుణంగా హతమార్చారు. అదే నవీన్తో పాటు ఉన్నటువంటి స్నేహితుడు త్రుటిలో కూడా ఇతను తప్పించుకొని కావడం జరిగింది. ఇతనిపై కూడా అటాక్ చేయడం జరిగింది. నవీన్ని అతని యొక్క అమ్మాయి బంధువులు మాట్లాడదామని పిలిపించడం జరిగింది. దీంతో వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే మొత్తం వారు 3 బైక్లపై వచ్చారు. మొత్తం 9 మంది ఉన్నారని మాట్లాడడం లేదు. రాగానే అటాక్ చేశారని నవీన్ ఓవైపు తను ఓవైపు కూడా తప్పించుకున్నామని నవీన్ వెంబడి 6 వెంబడించారు. తనతో పాటు 1 వెంబడించారు. తనకు చేతికి కర్రలతో కొట్టడం జరిగింది. గాయాలయ్యాయి. నవీన్ని అక్కడనే ఉరికించుకుంటూ పరిగెత్తి అక్కడనే స్పాట్లోనే చంపేశారని కూడా నవీన్ స్నేహితుడు అనిల్ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా అనిల్ వివరణ తెలుసుకున్నారు. అసలు నవీన్ ఆ ఘటనా స్థలానికి ఎప్పుడు వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారో మాట్లాడడానికి నవీన్ స్నేహితుడు ప్రత్యక్ష సాక్షి అనిల్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీకు ఫోన్ చేసింది ఎవరు? అసలు ఏం జరిగింది? మాకు ఫోన్ చేసింది శివప్రసాద్. శివప్రసాద్ ఫోన్ చేసి మొన్న రీసెంట్గా నవీన్ని బెదిరించాడు. బెదిరిస్తే నిన్న నవీన్ ఫోన్ చేసి ఇందిరమ్మన్న బెదిరించుకోండి, కౌన్సిలర్ లేని మ్యాటర్ కదా, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారా, మంచిగా ఉండదు అది అని నవీన్ వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కాసేపు అయినాక ఫోన్ చేసిండు శివప్రసాద్. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తున్నారు అది అని మాట్లాడి అడ్రస్ మా డీటెయిల్స్ తెలుసుకుండు. తెలుసుకొని అక్కడికి వచ్చి మేము గుంటిపిల్లలు ఉన్నారని చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళంతా ప్లాన్ చేసుకుని వస్తారని అర్థమైంది. మేము అక్కడికి మా తెలిసిన అన్న ఉంటే అక్కడికి వెళ్ళినాం. తెలిసిన అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 5-10 నిమిషాలు అక్కడ మాట్లాడుకుంటున్నాం. అంతలోనే వాళ్ళంతా ఒక 3 బైక్లు వేసుకొని వాళ్ళు వచ్చారు. బైక్లు వేసుకొని రావడంతో కట్టెలు తీసుకొని కొట్టారు. మీరు ఎవరెవరు ఉన్నారు? ఇద్దరే ఉన్నారా? నవీన్? నవీన్, నేను, ఇంకొక అబ్బాయి, గుంటిపల్లి అబ్బాయి, ఒక అబ్బాయి అండి అన్న. మేము ముగ్గురం అక్కడనే ఉన్నాం. మేము కాల్ చేసి పిలిచిన శివప్రసాద్ ఎవరు? అతను శివప్రసాద్ వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అంటే ఇక డేట్ చెప్పిండు. గుంటిపిల్లలు ఉన్నా అంటే నేను కూడా గుంటిపిల్లలనే ఉన్నారా, వస్తున్నాకని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు. మేము అక్కడనే రోడ్ మీద పక్కనే కూర్చున్నాం. వాళ్ళు రావడంతో ఇక కర్రలు తీసుకొని కొట్టారు. మిగతా 9 మంది కూడా ఆ ఊరోళ్ళైనా బంధువులైనా మీరు గుర్తిస్తారా? మిగతా వాళ్ళు కూడా ఆ ఊరోళ్ళే. అంత 9 మంది కూడా మా ఊరోళ్ళే. అంత యూత్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఫస్ట్ కర్రలు అయితే ఉన్నాయి, కర్రలు చూసినాం. తర్వాత అక్కడ షాక్ తీసుకొని పడిచారు. ఏమైనా మాట్లాడారా? రావడం రావడమే అటాక్ చేశారు. ఏం మాట్లాడలేదు. రావడం రావడంతో గట్టి గట్టి అరుచుకుంటా చంపారు. ఒక్కొక్కరు ఎవరిని దొరికితే అని చంపారు అది అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకటేసారి 9 మంది అటాక్ చేశారు. మొత్తం రౌండప్ చేశారు. ఇంకా నేను ఒకవైపు వాడు ఒకవైపు పారిపోయినా. నీతో ఎంతమంది వెంబడించారు? నీతో పాటు నాతో పాటు 1-2 వెంబడించారు. నవీన్ ఎమ్మటి? నవీన్ ఎమ్మటి, ఇక మిగతా వాళ్ళంతా వానమ్మటే. నవీన్ ఒక రూటు, మీరు ఒక రూట్ వెళ్ళిపోయారు. నేనే ఊర్లోకి వెళ్ళిపోయినా, వాడేమో చేనులలోకి ఊరికండి. ఊరకగానే వాడిని వెంబడబడి కొట్టే ఫస్ట్ కర్రలు తీసుకుని కొట్టే ఇక పొడి చంపేశారు. నన్ను కర్రలతో ఫస్టే కొట్టారు. అక్కడ మేము కూర్చున్న దగ్గరనే ఉంటే ఫస్ట్ రావడంతో కర్రలు తీసుకుని కొట్టారు. సీసాలు ఉంటే సీసాలు గిట్టా ఇసిరేసారు. మీదకి కొట్టి చంపి పారిపోయారా వాళ్ళంతా? కొట్టి చనిపోయిండు అనే ఒక క్లారిటీ వాళ్ళకి రాగానే ఎమ్మటే వెళ్ళిపోయారు. మీరు వచ్చి చూసారా తర్వాత? నేను ఒక 5-10 నిమిషాలు పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత వచ్చి పోలీసులకు. మీరే ఫోన్ చేశారు? నేను ఫోన్ చేసిన. ఫోన్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అయ్యి నేను అక్కడికి వెళ్ళిన. ఊరు వాళ్ళంతా టెన్షన్ పెడతారు, పోకు అడిగిపోకు, నిన్ను కూడా చంపేస్తారు అది అని. నవీన్ నీకు ప్రాణ స్నేహితుడా, క్లోజ్ ఫ్రెండ్? చిన్నపంచి మాది ఒకటే ఊరు. ఇక చిన్నపంచి వాడి నేను ఫ్రెండ్స్. అమ్మాయిది కూడా అదే ఊరు కదా? వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయికి ఇష్టమేనా నవీన్ అంటే? ఇష్టం అని అయితే వాడు చెప్పేది. మరి అమ్మాయికి ఎట్లా ఉందో తెలియదు. అమ్మాయికి అయితే ఇష్టం అని ఒక 4 నుంచి నడుస్తుంది. దేనికోసం చంపారు అనుకుంటున్నారు? క్యాస్టే సార్, క్యాస్ట్ గురించి చంపారు. వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. వాళ్ళు బంటోళ్ళు, వీళ్ళు మాది వాళ్ళు అనేసి. ఇంతకుముందు ఏమన్నా హెచ్చరించారా? ఇదే డైరెక్ట్? ఇంతకుముందుకు మందు తాగిండు. ఇక్కడ తాగి ఇక్కడ ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. తాగడం వల్ల ఊర్లో అందరూ తెలిసింది. తెలవడం వల్ల అమ్మాయిని కొట్టారు. కొట్టిన తర్వాత ఇంక ఫోన్లు చేసి బెదిరించారు. బెదిరడం వల్ల ఇంక ఇక 2 వారాలు అవుతుంది అది బెదిరించి కూడా. ఇక ఈరోజు ఇట్లా చేశారు. ఇక ప్రత్యక్ష సాక్షి, ఎందుకంటే మీరు అంత క్లియర్గా చూస్తారు. ఎంత మొత్తం 9 మంది ఉన్నారా? 3 బైక్లపై వచ్చారు. వాళ్ళ దగ్గర కత్తలు, కర్రలు. కర్రలు, కత్తలు. ఎంత దూరం వెంబడించారు? కొంచెం దూరం, 1.5 కిలోమీటర్ కూడా సగం. అంటే ఉరుకుతుంటేనే మధ్యలో రన్నింగ్లో పట్టుకొని మొత్తం రౌండప్ రౌండప్ చేసి కొట్టి చంపేశారు. నిన్ను కూడా చంపుతుండేవారు? నేను అక్కడ దొరకలే కాబట్టి మిస్ అయినా, లేదంటే నన్ను కూడా చంపేశారు. నవీన్ ఏం చెప్తుండేది నీకు ఇంతకుముందు? ఏముంది, ఒక 2 తర్వాత మేము పెళ్లి చేసుకుంటారా, మాకు మంచి లైఫ్ ఉంది అది అని చెప్పేది. కానీ ఇంట్లో ఒప్పుకోకపోయినా కానీ ఒకవేళ మా అయితే ఒప్పిస్తాను, ట్రై చేస్తాను, లేకపోతే ఎటున్నా పోయినా పెళ్ళి చేసుకుంటామని చెప్పేది.
పోలీసులు కూడా నీతో మాట్లాడడం జరిగింది కదా ఏసీపీకి ఇట్లా ఏమన్న అడిగారు అంటే నాకు వాళ్ళ పేర్లు క్లారిటీ లేవు వాళ్ళేం ఒకటే పేర్లు అడుగుతారు ఇంటి పేర్లు చెప్పాలి అనేసి మొత్తం ఎంత మంది ఉంటారని చెప్పినా మొత్తం ఒక 9 మంది అంకైతే చెప్పినా మూడు బండ్ల మీద గుర్తుపడతా ఒక 7 మెంబర్స్ ని గుర్తుపట్టిన చెప్పిన ఫోటోలు ఇచ్చారు ఏడుగురు మా ఊరోళ్ళేనా మీ ఊరోళ్ళే మా ఊరోళ్ళే ఏ ఊరు అన్నారు అమ్మాయి తరపు అన్న అమ్మాయి తరపున అమ్మ బాబాయిలు మామయ్యలు డైరెక్ట్ వాళ్ళ గట్టంలో ఉంటారా బాబాయి మామయ్య అమ్మాయి ఎవరెవరు ఉన్నారు అందరికి వాళ్ళంతా ఇక అక్కడనే ఉంటారు చుట్టుపక్కల తొమ్మిది మంది ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటున్నారు గుర్తించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అమ్మాయికి ఏమైతారు అమ్మాయికి అన్నలు ఒక బావ ఉండు ఇంకా మిగతా వాళ్ళ బాబాయి వాళ్ళు అంతే వారి కుటుంబ సభ్యులు అంతే వాళ్ళు ఇక తొమ్మిది మంది తొమ్మిది మంది పోలీసులు ఫోటోలు చూపించి ఐడెంటిఫై చేయమన్నారు చూపించారు ఫోటోలు చూపిస్తే చెప్పిన వీళ్ళందరూ ఉన్నారని ఒక 7 ఫోటోలు చూపించారు 7 మంది ఉన్నారు వాళ్ళు మేజర్గా ఎవరు అందులో పెద్ద ఈ ప్లాన్ చేసింది కానీ అలా మెయిన్ ఎవరో తెలియదు ముందు అటాక్ చేసింది కదా నువ్వు చూసినావు కదా ముందు అంటే ఒకరి పైన ఒకరు అటాక్ చేసుకుంటూ వచ్చారు నా పైన అయితే రాజేష్ రాజు అనేటైన కట్ట తీసుకొని కొట్టాడు మూడు సార్లు కొట్టాడు నవీన్ పై ఎవరు అటాక్ చేశారు నవీన్ పై ఇక చూడలేవు అన్ని కొట్టగానే అటు బారిపోయినా ఇటు బారిపోయినా ఫస్ట్ రాగానే ఏమన్నారు అసలు అసలు ఏం మాట్లాడలేదు అసలు ఏం మాట్లాడలేదు రావడంతో అరుచుకుంటూ వచ్చి ఇక కొడుతూనే ఉన్నారు ఇక మీకు డౌట్ రాలేదు ఇట్లా ఫోన్ చేసి పిలుస్తున్నారు ఎందుకు అసలు మీరు ముందుగా ఎందుకు వెళ్ళారు ప్రసాద్ అనేటోడు వాడు ఇంకో పోరగాడు వస్తున్నాను మేము అనుకున్నాం అనుకొని మాట్లాడి వెళ్ళిపోతారులే అని మేము అనుకున్నాం మేము ఒక ముగ్గురు ఉన్నాం అక్కడనే కూర్చొని మాట్లాడదాంలే అని మేము అనుకున్నాం సడన్గా వాళ్ళు 9-10 మంది దాకా వచ్చి కట్టాలి ముందు ఇట్లా చంపుతానికి అనేసి మీరు అనుకోలేదు అనుకోలేదు వాళ్ళు మాత్రం ప్లాన్ ప్రకారం పక్క ప్లాన్ వేసుకొని వచ్చారు అసలు మిర్యాలగూడెంలో ఉంటాడు కదా నవీన్ అసలు ఊరికి సండే అని వచ్చారా ఎందుకు వచ్చి సండే అని వచ్చినా నేను వాళ్ళు సండే అనేసి వాళ్ళు నాకంటే ముందే ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు తర్వాత నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ అన్నారన్న ఉన్నారన్నట్టే సరే వస్తుందిలే అనేసి నేను పోయినా మొత్తం ఈ అటాక్లో అయితే 9 మంది ఉన్నారు 9 మందిలో 7 అయితే గుర్తించడం జరిగింది ఒక ఇద్దరు కూడా అదే గ్రామానికి అదే బంధువులు అని అనుకుంటున్నారు నీపై అటాక్ చేసింది ఇద్దరు నాపై అటాక్ చేసింది ఇద్దరు నవీన్పై ఒక 5-6 మిగతా వాళ్ళు చూడొచ్చు ముందస్తుగా వాళ్ళు పథకం ప్రకారమే ప్లాన్ చేయడం జరిగింది సాయి అనే వ్యక్తి కాల్ చేయడంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళగానే ఎలాంటి మాటలు లేకుండా డైరెక్ట్ రౌండప్ చేసి అటాక్ చేయడం జరిగింది నవీన్తో పాటు ఒక 6 వ్యక్తులు తనతో ఒక 2 వ్యక్తులు కూడా వెంబడించారు తాను త్రుటిలో తప్పించుకున్నాను నవీన్ మాత్రం అక్కడే పొడిచి చంపారు తానే పోలీసులకు సమాచారం అందించాను అక్కడికి ఘటనా స్థలానికి కూడా తానే వెళ్ళానని గ్రామస్తులంతా కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పినప్పటికీ నవీన్ ప్రాణ స్నేహితుడు కావడంతో అక్కడికి వెళ్ళానని కూడా చెప్తున్నారు అనిల్ చెప్తున్నటువంటి ప్రకారం మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కావడం జరిగింది మొత్తం ఆ 9 మందిలో కూడా వారి యొక్క ఫోటోలు కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది మొత్తం 7 వాళ్ళ బాబాయిలు బావలు వారికి అన్నలు సంబంధించిన కుటుంబ సభ్యులే ఉన్నారని కూడా 7 కూడా గుర్తించి పూర్తిగా పోలీసులకు కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా నవీన్ అదేవిధంగా అమ్మాయి ఒకే గ్రామానికి చెందినవారు గత 4 నుంచి కూడా ఒకరికొకరు ఇష్టపడుతున్నారు అమ్మాయి కూడా నవీన్పై ఇష్టమే ఉన్నది కానీ ఇది ఒక పథకం ప్రకారమే కావాలనే తనని పిలిచి ఒక పన్నాగం పంది అత్యంత దారుణంగా చంపారని కూడా నవీన్ స్నేహితుడు అనిల్ చెప్తున్నారు వినీష్ కృష్ణతో రమేష్ ఆర్టీవీ నల్గొండ